ఈ తరం యువత అభిరుచులకు అనుగుణంగా మారాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. వర్గల్లో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక అక్షరాస్యత సమ్మేళనం ప్రారంభించారు జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి అందరి మధ్యలో వచ్చే అంశం రేపటి భవిష్యత్తు డాక్టర్ ఇంజనీర్ కావాలని ఉంటుందంటూ, సమాజంలో ఎప్పటి నుంచో ఈ ప్రక్రియ అలా నడుస్తూ వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. విద్యార్థులుగా మీకంటూ ప్రత్యేకించి అభిరుచులు ఉండాలంటూ ఇది సరైన అవకాశం అని గ్రహించి ఇప్పటి నుంచి మీ అభిరుచులను బట్టి ముందుకు సాగాలని విద్యార్థులను ఆయన కోరారు. కొంతమంది తిరిగి నన్ను అడగచ్చు, అక్కడ దీనివల్ల నాకేమవుతుంది, నాకేమైనా ఉద్యోగం వస్తుందా, నాకేమైనా మంచి జరుగుతుందా అని. నా మనవి ఇప్పుడు ఇది అడిగే ప్రశ్న కాదు. మీకు తెలియకుండా దీనివల్ల మీకు ఉద్యోగం రావచ్చు కూడాను, మీరు చాలా పెద్ద స్థాయికి ఎదగచ్చు కూడాను. పీటర్ థియల్ అని ఉన్నాడు ఒక ఆయన, ఆయన బహుశా ఆయనకి 60,000 కోట్లు అనుకుంటా, 4 to 5 బిలియన్ అంతే దాదాపు, పోనీ 40 నుంచి 60 వేల కోట్ల మధ్యలో ఆయన ఆస్తి సొంతంగా సంపాదించుకున్నాడు ఆయన సిలికాన్ వ్యాలీలో 15 సంవత్సరాల నుంచి. ఆయన సైన్స్ తెలియదు, ఆయన ఏమీ తెలియదు, ఆయన లిటరలీ బ్యాక్గ్రౌండ్ నుంచి లాయర్ అయ్యి అక్కడి నుంచి ఫిలాసఫీ చదువుకుని ఆయన కంపెనీని స్థాపించడం జరిగింది. మీరు ఇప్పుడు నేర్చుకునే ఏ అంశమైనా, మీరు రుచి కలిగిన ఏ అంశమైనా సరే ఒక ఆట మీరు తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో మీకు ఎప్పుడు అవసరం వస్తుందో మీ ఎవ్వరికీ తెలియదు. మీరు ఒక రౌండెడ్ పర్సనాలిటీగా ఉంటారు, తప్పకుండా మీ కని విని ఎరిగిన రీతిలో మీరు పైకి తీసుకెళ్లే ఆస్కారం తప్పకుండా ఉంటుంది. కళ అన్న విషయం మీద మీరు కొంచెం పోషకం చూపించుకోగలిగితే. ఆఖరి అంశం,